హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ ఆర్ట్స్. నా పేరు గౌతమి. ఈ వీడియోలో మనం నైటీ ఎలా కటింగ్ చేయాలో, ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఈ క్లాత్ నాకు 1 మీటర్కి 70 రూపీస్కి వచ్చింది. 3 మీటర్స్ తీసుకున్నాను, 210 రూపీస్. ఇప్పుడు మనం క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుందాం. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకేసారి కట్ చేసేటట్టుగా ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. మన దగ్గర ఉన్న ఓల్డ్ నైటీని ఇలా ప్లేస్ చేసుకొని నెక్ ఇంకా షోల్డర్ దగ్గర సేమ్ ఎలా ఉన్నాయో మార్క్స్ పెట్టుకో, అలా మార్క్ పెట్టుకోవాలి. కచ్ కోసం 1/2 సెంటీమీటర్ వదిలేసుకోవాలి. హ్యాండ్ కోసం సేమ్ ఎలా ఉందో అలాగే నేను మార్క్ చేసుకుంటున్నాను. బాడీ పార్ట్ సైడ్ పైన మనకు ఎంత వరకు కట్ ఉందో అక్కడి వరకు చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ మనం బ్యాక్ సైడ్ నెక్ కట్ చేసుకుందాం. బ్యాక్ సైడ్ నెక్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి బ్యాక్ సైడ్ కట్ చేసుకోవాలి. బాడీ పార్ట్ మనకి ఎక్కడ వరకు ఉందో అక్కడి వరకు అలా కట్ చేసుకోవాలి. హ్యాండ్ సైడ్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. జాయింట్ ఉన్న షోల్డర్స్ని ఇలా కట్ చేసుకోవాలి. బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బాటమ్ పార్ట్ కోసం సేమ్ ఎలా ఉందో అలాగే మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. 1/2 సెంటీమీటర్ లేదంటే 1 సెంటీమీటర్ ఎక్స్ట్రా కచ్ కోసం వదిలేసుకొని కింది వరకు కట్ చేసుకోవాలి. బాటమ్ సైడ్ అన్ని క్లాత్లు ఈక్వల్గా ఉండేటట్టు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బాడీ పార్ట్లో 1 సెంటీమీటర్ లేదంటే 1.5 సెంటీమీటర్ అలా షేప్ కట్ చేసి పెట్టుకోవాలి. బాటమ్ సైడ్ అలా మిడిల్లో కుచ్చులు రావడానికి ఇలా షేప్ కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఇప్పుడు హ్యాండ్స్ అనేటివి పైనుంచి కింది వరకు అలా మనం అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నెక్ కోసం ఇలా మనం ఓల్డ్ డ్రెస్ని సెట్ చేసుకొని ఎంతవరకు ఉందనేది మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా మనం మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ రౌండ్ తీసుకుంటున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు మనం హ్యాండ్స్ కోసం క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. నేను హ్యాండ్స్ కోసం బార్డర్ ఉన్న క్లాత్ని తీసుకుంటున్నా. మన దగ్గర ఉన్న ఓల్డ్ డ్రెస్ని ఇలా ప్లేస్ చేసుకొని ఎంతవరకు ఉన్నదని మార్క్ చేసుకోవాలి. నేను హ్యాండ్స్ కోసం క్లాత్ని ఇలా ఎక్కువ తీసుకుంటున్నా, ఎందుకంటే పైన ఇంకా కింద కుచ్చులు పెట్టడానికి క్లాత్ని ఎక్స్ట్రా తీసుకుంటున్నా. ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఇలా వచ్చాయి. పైన ఇంకా కింది సైడ్ అలా కుచ్చులు రావడానికి నేను క్లాత్ని ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు మనకు మిగిలి ఉన్న క్లాత్లో బార్డర్స్ ఎన్ని ఉంటే అవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు నైటీ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. బాడీ పార్ట్, బాటమ్ పార్ట్, హ్యాండ్స్ ఇంకా లేస్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ బాడీ పార్ట్లో మన దగ్గర ఉన్న బార్డర్స్ని ఇలా ప్లేస్ చేసుకొని డిజైన్ లాగా ఇలా వేసుకోవాలి. బాడీ పార్ట్లో కింది సైడ్ ఇలా పిన్స్ పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్, బ్యాక్ సైడ్ కూడా బాడీ పార్ట్లో ఇలా పిన్స్ పెట్టుకొని రెడీగా పెట్టుకొని పైన కింద ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్ కోసం మనం
క్లాత్ ని ఇలా క్రాస్ గా కట్ చేసుకోవాలి. 1.5 సెంటీమీటర్ అలా ఉండేటట్టుగా క్రాస్ గా కట్ చేసుకోవాలి. నెక్ మనం రౌండ్ షేప్ తీసుకుంటున్నాం కాబట్టి ఈజీగా తిరగడానికి ఇలా క్రాస్ పీస్ తీసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక జిగ్జాగ్ కుట్టు వేసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ ఇంకా బ్యాక్ సైడ్ బార్డర్స్ వేసుకున్నాక చూడండి ఎంత నీట్గా ఉందో. మనకు నచ్చిన టైప్లో మనం బార్డర్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు నెక్ కోసం మనం తీసుకున్న పైపింగ్ క్లాత్ని ఇలా రివర్స్ సైడ్లో పెట్టి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు కాటన్ థ్రెడ్ని తీసుకొని నెక్కి డిజైన్లా వేయడానికి తీసుకుంటున్నా. చూడండి ఇలా చిన్న చిన్నగా కుట్టు ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసుకోవాలి. మనం వేసుకున్న పైపింగ్ని రాంగ్ సైడ్ వేసుకున్న పైపింగ్ని నా రైట్ సైడ్ తిప్పి ఇలా స్టిచ్ వేసుకోవాలి. నెక్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు మనం 2 షోల్డర్స్ని ఇలా జాయిన్ చేసుకోవాలి. చూడండి ఇలా జాయిన్ చేశాను. ఇప్పుడు మనకు బాడీ పార్ట్ కంప్లీట్గా రెడీ అయిపోయింది. బాటమ్ పార్ట్ని మనం అటాచ్ చేసుకోవాలి. ఒక చీవర బాడీ పార్ట్ ఉండేటట్టుగా ఇలా పిన్స్ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. 2 సైడ్స్ స్ట్రైట్గా ఉండి మిడిల్లో ఒక 2-3 కుచ్చులు అలా వచ్చేటట్టు మనం స్టిచ్ వేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఇంకా బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాగే స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనకు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ బాటమ్ పార్ట్ని మనం అటాచ్ చేసుకున్నాం. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మనం హ్యాండ్స్ని అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం మనం కట్ చేసుకున్న క్లాత్ని తీసుకొని నేను ఎలాస్టిక్ రబ్బర్ని తీసుకుంటున్నాను. ఎలాస్టిక్ రబ్బర్ని ఇప్పుడు పైనుంచి కింది వరకు క్లాత్ని రబ్బర్ని ఇలా లాక్కుంటూ సాగేటట్టుగా ఇలా స్టిచ్ వేసుకోవాలి. చూడండి స్టిచ్లు ఎలా వస్తున్నాయో. రబ్బర్ అనేది మనకు హ్యాండ్కి ఎంత సరిపోతుందో చూసుకొని అంతా కట్ చేసుకోవాలి. ఎలాస్టిక్ వేసుకున్నాక హ్యాండ్స్ చూడండి ఎలా వచ్చాయో. ఇప్పుడు మనం హ్యాండ్స్ని నైట్కి అటాచ్ చేసుకోవాలి. ఇలా బాటమ్ పార్ట్లో కింద నుంచి బాడీ పార్ట్లో పై వరకు ఇలా మొత్తం అటాచ్ చేసుకోవాలి. మిడిల్లో కొన్ని కుచ్చులు అటు కుచ్చేటట్టు సెట్ చేసుకోవాలి. హ్యాండ్స్ అటాచ్ చేసుకుంటాక చూడండి ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు సైడ్స్కి మనం జాయిన్ చేసుకోవాలి. పైనుంచి కింది వరకు స్టిచ్ వేసుకోవాలి. 2 సైడ్స్ వేసుకోవాలి. సైడ్స్కి వేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం బాటమ్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ వేసుకుందాం. చూడండి నైటీ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ సైడ్ చూడండి ఇలా బార్డర్స్ హ్యాండ్స్ ఇలా వచ్చాయి. చాలా బాగుంది. బ్యాక్ సైడ్ ఇలా సింగిల్ బార్డర్ ఇలా వచ్చింది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో సెండ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. థ్యాంక్ యూ.